రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. 25,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు. ప్రాజెక్ట్ అలైన్మెంట్ డీపీఆర్లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో ఓఆర్ఆర్ పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ దృష్టి పెట్టింది. 2018లోనే దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధానిపై అక్కసుతో ఓఆర్ఆర్ను పక్కన పెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. ఓఆర్ఆర్కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్లు ఉండే ఓఆర్ఆర్కు గతంలో ఆర్వో అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన, డీపీఆర్ పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతంలోనే ఎన్హెచ్ఏఐని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో ఆర్వీ సంస్థను కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి లభించింది. ఆర్వీ సంస్థతో ఈ వారంలో ఎన్హెచ్ఏఐ సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనున్నారు. ఓఆర్ఆర్ నిర్మాణానికి 2018 నాటి అంచనా ప్రకారం 17,761 కోట్ల రూపాయలు, 3,404 హెక్టార్ల భూసేకరణకు 4,198 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 20,000 కోట్ల రూపాయలకు పెరిగింది. భూసేకరణకు సుమారు 5,000 కోట్లు కలిపి ఓఆర్ఆర్ నిర్మాణానికి 25,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో భూసేకరణ భారాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం షరతు పెట్టగా ఇప్పుడు భూసేకరణ సహా మొత్తం వెచ్చించేందుకు కేంద్రం సమ్మతించింది. భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారుల్ని నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు. అలైన్మెంట్ డీపీఆర్లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించనున్నారు. ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం 80 నుంచి 90% భూసేకరణ జరిగితే టెండర్లు పూర్తి చేసి గుత్తేదారులకు పనులు అప్పగిస్తారు. ఎంత త్వరగా భూసేకరణ పూర్తయితే అంత వేగంగా పనులు ప్రారంభించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.